నమస్తే. అరుణాచలం ఈ పేరు వినగానే చాలామందికి అరుణాచలం వెళ్ళాలని, ఆ దేవదేవుని దర్శించుకోవాలని ఆతృతగా ఉంటుంది. కానీ చాలామంది భక్తులు అనుకుంటూ ఉంటారు, ఎన్నో జన్మల పుణ్యఫలం అయితేనే కానీ మనం అరుణాచలం వెళ్ళలేము, ఆ దేవదేవుని దర్శించుకోలేము అని చాలామంది భక్తులు అనుకుంటూ ఉంటారు. కానీ కొంతమంది వెళ్ళినా అక్కడ ఏ విధంగా ఉండాలి, ఆ దేవదేవుని దర్శనం ఏ విధంగా చేసుకోవాలి, అక్కడ ఇంకా ఏమేమి విశిష్టతలు ఉన్నాయి, ఎటువంటి సేవా కార్యక్రమాలు ఉన్నాయి అనే విషయాలు చాలామందికి తెలియవు. కానీ అక్కడ ఒక వ్యక్తి ఉన్నారు, మన తెలుగువారైన అరుణాచల ఉదయ స్వామి అనే ఒక వ్యక్తి. అక్కడికి వచ్చిన భక్తులకి అక్కడ ఏ విధంగా గిరి ప్రదక్షిణ చేయాలి, ఏ విధంగా ఆ దేవదేవుని దర్శించుకోవాలి, ఏ విధంగా పూజ చేసుకోవాలి అనే విషయాలు తెలియచేయడానికి, అదేవిధంగా ప్రతి నెలలో రెండవ శనివారం రోజున అక్కడికి వచ్చిన భక్తులందరి చేత గిరి ప్రదక్షిణ చేయించడమే కాకుండా శంకు పూజ కార్యక్రమం కూడా నిర్వహిస్తూ ఉంటారు ఆయన. ఆయన ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు, వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే స్వామి. ఓం నమః శివాయ. అరుణాచలేశ్వరాయ నమః. శ్రీమాత్రే నమః. స్వామి, చాలామంది అరుణాచలం వెళ్ళాలని అనుకుంటూ ఉంటారు, కానీ ఎన్నో జన్మల పుణ్యఫలం ఉంటేనే కానీ అరుణాచలం వెళ్ళలేము అని చాలామంది భక్తులు అంటూ ఉంటారు. అసలు అరుణాచలం యొక్క విశిష్టత ఏంటి, ఆ దర్శనం ఏ విధంగా చేసుకోవాలి, వివరాలు తెలియచేయండి. మనకి పంచభూతలింగాల్లో ఒకటైనటువంటి అరుణాచల క్షేత్రం. మనకి గాలి, నీరు, వాయువు, పృథ్వీ అంటే భూమి, ఆకాశం, దీన్నే జలలింగం. ఎక్కడ ఉందంటే మనకి శ్రీరంగం దగ్గరలో ఉన్నటువంటి జంబుకేశ్వరంలో జలలింగం ఉంది, చిదంబరంలో ఆకాశలింగం ఉంది, అరుణాచలంలో అగ్నిలింగం ఉంది, కంచిలో పృథ్వీలింగం ఉంది, శ్రీకాళహస్తిలో వాయులింగం ఉంది. ఈ ఐదు లింగాల్లో మహా అద్భుతమైన క్షేత్రం అరుణాచల క్షేత్రం. ఎందుకంటే అక్కడ సాక్షాత్తు పరమేశ్వరుడు అగ్నిలింగంగా ఏర్పడిన ప్రదేశం. అగ్ని అంటే ఏమిటి, దహించేది. మనం ఏదైనా పూజలు కానీ, వ్రతాలు కానీ, నోములు కానీ ఏం చేయాలన్నా సరే అగ్నితోటే మన ప్రారంభం అవుతుంది. అలాగే హోమం అవసి ఇవ్వాలన్నా అగ్ని ద్వారానే, హోమం ద్వారానే మనం ఆ భగవంతుని చేరుకుంటున్నాం. అలాంటి అద్భుతమైన క్షేత్రం ఒకటైనటువంటి అరుణాచల క్షేత్రం. ఈ అరుణాచల క్షేత్రానికి మీరు నేను అనుకుంటే వెళ్ళే క్షేత్రం కాదు. ఎందుకంటే ఒక తిరుపతి వెళ్ళాలన్నా, వేరే ఏ క్షేత్రం వెళ్ళాలన్నా ఒక ముక్కు ముక్కు ఉంటే స్వామివారు అనుగ్రహిస్తారు కనుక వెళ్ళి వస్తూ ఉంటారు. కానీ అరుణాచల క్షేత్రం అలా కాదు. ఎందుకు అలా కాదు, పూర్వజన సుకృతం ఉండాలి, ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహం ఉంటేనే మాత్రమే అరుణాచల క్షేత్రంలో అడుగు పెడతారు. కొంతమంది అనుకుంటారు దాంపికంగా, నేను వెళ్ళొచ్చాను, నేను అరుణాచలం గిరి తిరిగాను అంటారు. నేను అనే పదాన్ని వాడకూడదన్నది మన గురు రమణులైనటువంటి రమణ మహర్షి వారు సెలవిచ్చి ఉన్నారు. అంటే దీని అర్థం ఏంటి, నీలో ఉన్నటువంటి నేను తగ్గించుకుంటూ ఆ పరమాత్మను చూసుకోమంటారు. ప్రతి క్షణం కూడా, ప్రతి చోట కూడా ఈశ్వర తత్వాన్ని మనం చూడాలి. అలా చూసినప్పుడు మాత్రమే అరుణాచల క్షేత్రంలో మనం అడుగు పెట్టగలుగుతాం. అలా ఎందుకు అడుగు పెట్టగలుగుతాం అంటే, అడుగు పెట్టిన తర్వాత పరమేశ్వరుని యొక్క అనుగ్రహం, ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం ఉంటే అరుణాచల క్షేత్రంలో అడుగు పెడతాం. క్షేత్రంలో అరుణాచలంలో అడుగు పెట్టి మనం గిరి ప్రదక్షిణ చేయాలి. ఇది చాలా విశేషమైనమాట. అందుకోసం స్వామివారి యొక్క, అమ్మవారి అనుగ్రహం ఉంటే మాత్రమే అరుణాచల క్షేత్రంలో మనం అడుగు పెట్టగలుగుతాం. ఇది అందరూ గుర్తించుకోవాల్సింది ఏంటంటే, నేను వెళ్ళాను అని మాత్రం ఎవ్వరూ అనుకోకూడదు. స్వామి అనుగ్రహం ఉండబట్టి మేము అరుణాచల క్షేత్రం వెళ్ళాం అని మనం అనుకున్నప్పుడు స్వామికి బాగా దగ్గరవుతాం. ఇది అరుణాచలం యొక్క మహత్యం. అదేవిధంగా గురువుగారు, పౌర్ణమి రోజున ఎక్కువగా వెళ్తూ ఉంటారు, ప్రతి నెలలో పౌర్ణమి రోజునే వెళ్ళాలని చాలామంది భక్తులు అనుకుంటూ ఉంటారు, ఎందువలన అంటారు, అసలు పౌర్ణమి రోజున ఎందుకు వెళ్ళాలంటారు? మనకి అమావాస పౌర్ణమి, చీకటి వెలుగు అంటాం. పౌర్ణమి దేనికి సూచన, వెలుగు సూచన. అంటే భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని వెలుగు రూపంలో పొందాలి అని పౌర్ణమి గడియల్లో గిరి ప్రదక్షిణ చేయటం వలన విశేషమైనటువంటి అనుగ్రహం ఉంటుందనేసి తిరుగుతుంటారు గిరి ప్రదక్షిణకి. ఒకరా ఇద్దరే కాదు, కొన్ని లక్షల మంది గిరి ప్రదక్షిణ చేస్తూ ఉంటారు. అలా గిరి ప్రదక్షిణ చేస్తుంటారు, పౌర్ణమి నాడు గిరి ప్రదక్షిణ చేయాలని కొత్త వాళ్ళు వెళ్తుంటారు. అలా కాదు. ఎలా అంటే, ఒక మనం చదువుకున్నప్పుడు మన పిల్లవాడిని ఎక్కడేస్తాం, చిన్న బేసిక్గా యూకేజీ నుంచి స్టార్ట్ చేసి ఒకటో తరగతి నుంచి అలా వెళ్తూ ఉంటాం. పౌర్ణమి అనేది 10th క్లాస్ అయితే మొట్టమొదటిగా మన 10th క్లాస్లో మన పిల్లవాడిని అయ్యాం. అలాగే మనం కూడా అరుణాచల క్షేత్రంలో అడుగుపెట్టే ముందు పౌర్ణమి తిథి నాడు తిరగటం చాలా ఉత్తమం. కానీ అంతకంటే ముందు చేయవలసింది ఏంటంటే, అరుణాచల క్షేత్రంలో మిగతా రోజుల్లో చాలా కొన్ని తిథులు ఉన్నాయి. ఒకటి, నందీశ్వరుడికి ఎంతో విశేషమైన ప్రదోషమైన పూజ, అది అమాస ముందు వచ్చేటటువంటి త్రయోదశి తిథి.
పౌర్ణమందు వచ్చేటటువంటి త్రయోదశిని నందీశ్వరుడికి విశేషంగా అక్కడ అభిషేకం చేస్తారు. అలాంటి సమయాల్లో కొన్ని విశేషమైన తిథుల్లో ఖాళీగా ఉండేటటువంటి ఆ అరుణాచల క్షేత్రానికి వెళ్ళి అరుణాచల క్షేత్రం వైభవాన్ని తెలుసుకుని అక్కడ ఉండేటటువంటి శివలింగాలు ఎక్కడెక్కడ ఏమున్నాయి, ఎలా పొందాలి, ఎలా గిరి తిరగాలి అని తెలుసుకుని మాత్రం తర్వాత పౌర్ణగిరి ప్రదక్షిణ చేస్తే చాలా మంచిదని నా యొక్క సూచన. అదేవిధంగా గురువుగారు గిరి ప్రదక్షిణ అంటున్నారు కదా, అసలు గిరి ప్రదక్షిణ యొక్క విశిష్టత ఏంటి, ఎందుకు ఆ గిరి ప్రదక్షిణ ఏ విధంగా చేయాలి? పార్వతీ అమ్మవారు తిరిగినటువంటి గిరి, మనం చూస్తున్నది మన కన్నులతో చూస్తున్నటువంటి గిరి అంటే అది కొండ, మన మనోనేత్రాలు చూస్తున్నటువంటి నేత్రంతో అది కొండ కాదు, సాక్షాత్ శివస్వరూపం, దక్షిణామూర్తి స్వరూపంగా ఇప్పటికీ కూడా ధ్యానంలో ఉన్నటువంటి క్షేత్రం అది అరుణాచల క్షేత్రం. ఇప్పటికీ కూడా స్వామివారు అక్కడ ఉన్నారు. అంటే గిరి ఎవరికి చేస్తున్నామంటే గిరి స్వరూపంలో ఉన్నటువంటి పరమేశ్వరుడికి ప్రదక్షిణ చేస్తున్నాం. పరమేశ్వరుడు ప్రదక్షిణ చేసినప్పుడు ఎంత నియమనిష్ఠతో చేయాలి, కాళ్ళకి చెప్పలేసుకోకూడదు, శుచిగా స్నానం చేసి రుద్రాక్ష మెడలో రుద్రాక్షలు వేసి స్వామివారి యొక్క నామాలు విభూతిని పెట్టుకుని అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అనుకుంటూ కానీ ఓం నమ శివాయ అని పంచాక్షరి మంత్రాన్ని చదువుకుని గిరి ప్రదక్షిణ చేయాలి. ఇది సుమారుగా 14 కిలోమీటర్లు ఉండేటువంటి గిరి. ఈ 14 కిలోమీటర్లు గిరి ప్రదక్షిణ చేస్తూ అష్టమూర్తి లింగతత్వంగా పరమేశ్వరుడు అక్కడ 8 దిక్కుల్లో అవతరించున్నారు. మనం రాజగోపురం నుండి మొట్టమొదటిగా వెళ్తూ రైట్ కుడివైపు తిరిగితే మొట్టమొదటిగా ఇంద్రలింగం దర్శనం చేసుకుంటాం, తర్వాత వచ్చేది అగ్నిలింగం, మూడో లింగం అయినటువంటి యమలింగం, తర్వాత 4వ లింగం నైరుతి లింగం, తర్వాత వరుణలింగం, వాయులింగం, కుబేరలింగం, ఈశాన్యలింగం, మళ్ళీ మనకి ఎక్కడికి వస్తాం, మళ్ళీ రాజగోపురం వద్దకు చేరుకుంటాం. అలా ఇలా 8 శివలింగాల దర్శనం చేసుకుని గిరి ప్రదక్షిణ చేసుకుంటూ ఒక ప్రదక్షిణ చేస్తే స్వామికి ప్రదక్షిణ, సాక్షాత్తు పరమేశ్వరుడికి ఒక ప్రదక్షిణ చేసిన ఫలితాన్ని పరమేశ్వరుడు ఇస్తాడు. అలా ఒకసారి రెండుసార్లు కాదు, కొన్ని వేల సార్లు, కొన్ని వందల సార్లు, కొన్ని లక్షల సార్లు సిద్ధులు యోగులు ఎంతోమంది నిత్యం గిరి తిరుగుతూనే ఉంటారు. ఎప్పుడు కూడా 365 రోజులు 24 గంటలు ఎప్పుడైనా ప్రదక్షిణ చేయవచ్చు, కానీ ఎండ సమయంలో గిరి ప్రదక్షిణ చేయకుండా ఉండడం, ఎందుకంటే కాలుకు చెప్పులు లేకుండా తిరగటం కదా. చాలామంది అత్యుత్సాహంతో ఎప్పుడు పడితే అప్పుడు బయలుదేరుతుంటారు. వాళ్ళందరికీ నా మనవి ఏమిటంటే ఉదయం పూట తెల్లవారుజామున గిరి ప్రదక్షిణ చేయటం ఒక ఉత్తమం, లేకపోతే సాయంకాలం 5 గంటల నుండి కానీ 6 గంటల నుండి కానీ ప్రదక్షిణ మొదలు పెడితే చల్లటి పొద్దులో స్వామివారికి స్వామివారి నుండి వచ్చేటటువంటి ఆ గాలిని మనం అనుభవిస్తూ గిరి ప్రదక్షిణ చేస్తాం. ఇది చాలా ఉత్తమమైన మార్గం. గురుగారు ప్రతి నెలలో 2వ శనివారం మీరు అరుణాచలం వెళ్తూ ఉంటారని విన్నాము, అసలు ఎందుకు నెలలో 2వ శనివారం ఎందుకు పెట్టుకున్నారు, అదేవిధంగా అరుణాచలంలో మీరు చేసే సేవా కార్యక్రమాలు కూడా తెలియజేయండి. నేను ఇందాక చెప్పున్నాను, మొట్టమొదటిగా మనం 10th క్లాస్లో మన విద్యార్థిని మనం వెయ్యం, కానీ కింద నుండి వేసుకుంటూ 1వ స్థాయి నుంచి వేస్తూ 10వ తరగతికి ఎలాగైతే తీసుకెళ్తామో అలా ఆ ఆలోచన శనివారం నాడే మొదలు పెట్టడానికి కారణం ఏమిటంటే శనివారం నాడు గిరి ప్రదక్షిణ చేస్తే ప్రతి ఒక్కరు మన నవగ్రహాల్లో ఉన్నటువంటి దోషాలు తొలగి మనకు మంచి జరగడానికి ఆస్కారం కలుగు. ఒక మంచికి జరగాలనే కదా స్వామికి ప్రదక్షిణ చేస్తున్నాం, మనకు అరుణాచల క్షేత్రం వెళ్తే మనకు మంచి జరుగుతుంది, స్వామి అనుగ్రహం కలుగుతుందని మనం అరుణాచల క్షేత్రం వెళ్తున్నాం. అలాంటి మంచి జరగాలంటే మనలో ఉన్నటువంటి నవగ్రహాల్లో ఉన్నటువంటి నవగ్రహాలు అధీనంలో మనం ఉంటాం కనుక ఆ చెడు భావం తొలగి మంచి జరగడం కారణం శనివారం నాడు ప్రదక్షిణ చేస్తే కలుగుతుంది. అలాంటి శనివారం నాడు ప్రదక్షిణ చేస్తూ అక్కడ ఉన్నటువంటి సాధువులకు భక్తులకు పేదలకు అన్నదానం చేస్తూ వస్త్రదానం కూడా చేస్తున్నాం. అలా శివరాత్రి నాడు మహాగిరి ప్రదక్షిణగా మొదలుపెట్టిన ఈ యొక్క ప్రయత్నం మరింత ముందుకెళ్లాలని ఈ శనివారం నాడు చేయడం. రెండోది కూడా సెకండ్ సాటర్డే అనగానే అందరికీ కూడా స్కూల్ ఇవన్నీ సెలవులు ఉంటాయి, సెకండ్ సాటర్డే సండే సెలవు ఉండి సోమవారం దర్శించుకుని వస్తుంటారు. ఆ రకంగా కూడా ఈ భౌతికంగా యాంత్రికంగా కూడా ఇలా ఆలోచించాం. ఇది మూలం ఏంటంటే శనివారం నాడు గిరి ప్రదక్షిణ చాలా విశేషమైనది, అందుకోసం మొదలు పెట్టాం. రెండవది ఇక్కడ గిరి ప్రదక్షిణ చేసి స్వామివారి యొక్క అంతరాలయంలో దర్శనం చేసుకుంటారు. అంతరాలయ దర్శనం అందరికీ సాధ్యం కాదు కనుక సామాన్యులు కూడా మామూలు దర్శనం చేసుకుంటున్నారు. అలాంటి వారి కోసం శంఖు పూజ అని సహస్ర శంఖు పూజ అనేది మేము అక్కడ కార్యక్రమం చేస్తున్నాం. ఈ సహస్ర శంఖు పూజ విశేషం ఏంటంటే 1008 శంఖాలతో శంఖంలో పోస్తే కానీ తీర్థం కాదంటాం. అలాంటి శంఖాలు అంటే 1008 శంఖాల్లో ఉన్నటువంటి స్వామి జలాలతో
స్వామికి అభిషేకం చేయడం వల్ల అమృతంతో చేస్తే ఏ ఫలితాన్ని ఇస్తారో ఆ ఫలితాన్ని పరమేశ్వరు ఆ పూజలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఇస్తారు నమ్మి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఎన్నో అనుభూతులు జరిగిన ఇప్పటి వరకు కూడా వారే ఎంతో మంది అనుభూతి చెంది మాకు ఎలా జరిగింది శంఖ పూజలో పాల్గొన్నాం అని ఆర్థికంగా ఆరోగ్యంగా తర్వాత వివాహం కాని వాళ్ళకి వివాహం అవటం తర్వాత ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగం రావటం ఎన్నో జరిగింది లైవ్ ఎగ్జాంపుల్స్ మా చాలామంది చెప్పుంటే ఇంకా ఇంకా మరింత మందికి చేరువ అవ్వాలి మరింత మందికి ఈ యొక్క ఈ శంఖ పూజ యొక్క విశిష్టత అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో మాత్రమే చేస్తున్నటువంటి కార్యక్రమం ఇది ఓకే స్వామి అరుణాచలంలో మీరు చేసే సేవా కార్యక్రమాలు అదేవిధంగా సేవా కార్యక్రమాల్లో భాగంగా చేసే శంఖ పూజ యొక్క విశిష్టతను తెలియజేయండి ఒక విశేషమైన తిథుల్లో ఎప్పుడు పడితే అప్పుడు మన శంఖ పూజ మొదలు పెట్టట్లేదు ఎందుకంటే అది ప్రధాన ఆలయంలో ఆ ప్రధాన ఆలయంలో ఉన్నటువంటి శివలింగానికి చేస్తున్నటువంటి అత్యద్భుతమైన పూజ శంఖ పూజ సుమారు స్వామివారి దగ్గర గంట సేపు ఉండే భాగ్యం కలుగుతుంది అమ్మవారి దగ్గర కూడా 20 నిమిషాలు పైగా మన అమ్మవారి దగ్గర ఉంటాం ఇక్కడ వినాయకుడికి అభిషేకం ఉంటుంది స్వామివారికి 1000 శంఖాలతో అభిషేకం సమయంలో ఒక గంట సేపు స్వామివారి దగ్గరే ఉంటాం అంతరాలయంలో అలాగే అమ్మవారి దగ్గర 20 నిమిషాల సేపు మనం 20 నిమిషాల సమయం అమ్మవారి దగ్గర గడుపుతాం పైగా అక్కడ వచ్చేవారు అందరికీ కూడా బాగుండాలనేసి ఒక హోమం కూడా నిర్వర్తించడం జరుగుతుంది 4 రకాల కార్యక్రమాలన్నీ కూడా ఒక ఆ శంఖ పూజలో ఏర్పాటు చేయడం జరిగింది దీనివలన ఏంటంటే ఫస్ట్ హోమం ఇందాక మనం చెప్పుకున్నాం అగ్నిలో వేసిన తన్నటి అవిసిని సాక్షాత్తు ఆ దేవతలు తీసుకుని మనకున్నటువంటి ప్రారంభ కర్మల నుండి విముక్తి చేస్తారనేసి ఒక శాస్త్రం మనకి అలా హోమం ద్వారా మనకు ఏ విధమైనటువంటి సమస్యలు ఉన్నా వాటిని సమర్పించి స్వామికి మనకు మంచి జరగాలనేసి కోరుకునేదే ఈ యొక్క హోమం ఆ తర్వాత 1000 శంఖాలతో స్వామికి అభిషేకం చేయడం కూడా అమృతంతో చేస్తే ఏ ఫలితం అయితే వస్తుందో అదే ఫలితాన్ని మనం పొందటం స్వామి అనుగ్రహానికి అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు అవుతున్నారు ఇప్పటికో కొన్ని వేల మంది శంఖ పూజలో పాల్గొని వారి యొక్క ఆనంద బాష్పాలతో మళ్ళీ స్వామి మీ శంఖ పూజలో మేము పాల్గొన్నాం మరింత మాకు మరో అవకాశం ఇవ్వండి అంటున్నారు అలాంటి అత్యద్భుతమైన శంఖ పూజలో పాల్గొనాలని ప్రతి ఒక్కరికి మనం చేసుకుంటున్నాను నేను ఓకే స్వామి అరుణాచలం అనగానే ఎక్కువగా మీ పేరే వినిపిస్తుంది అరుణాచలం అనగానే ఉదయ స్వామి అని చెప్పేసి చాలామందికి అసలు ఎందుకు అలా పేరు వచ్చింది చాలా ప్రాంతాలు ఉండగా అరుణాచలాన్ని మీరు ఎందుకు ఎంచుకున్నారు అసలు ఆ పేరు వినగానే ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా ఒక్కొక్క దేవాలయం ఒక క్షేత్రం పేరు చెప్పినప్పుడు ఒక్కొక్కటి పేరు వస్తుంది అదేవిధంగా అరుణాచలం అనగానే ఫస్ట్ వినిపించే పేరు ఉదయ స్వామి అని చెప్పేసి అసలు ఎందువలన అంటారు అసలు ఎన్ని సంవత్సరాల నుంచి మీరు అరుణాచలం వెళ్తున్నారు వివరాలు తెలియచేయండి చాలా మంచి ప్రశ్న వేశారమ్మ ఎందుకంటే నేను కూడా ఇప్పటి వరకు ఈ ప్రశ్న ఎవరికి నేను సమాధానం చెప్పలేదు నేను పొందిన ఆనందాన్ని ప్రతి ఒక్కరికి చేరాలని సేవగా భావిస్తూ ఇది స్వామి నాకు ఇచ్చినటువంటి సేవ కింద భావిస్తూ చేస్తున్నటువంటి కార్యక్రమం ఇది బేసిక్గా నేను ఒక సివిల్ కాంట్రాక్టర్ను డబ్బే అనుకుంటే నేను కాంట్రాక్టర్లు ఎలా ఉంటుంది అన్నది మీకు తెలుసు కాంట్రాక్టర్తో పాటు వాస్తు ఇవన్నీ ఎన్నో సమస్యలు పరిష్కారాలు చేస్తూ లేఅవుట్స్ బిల్డింగ్స్ ఎన్నో చేస్తూ ఉన్నా నా జీవితంలో అనుకోని సంఘటన వల్ల యాక్సిడెంటల్గా అక్కడ పడిపోవడం వల్ల 2-3 ఇయర్స్ నేను కంప్లీట్ బెడ్ మీద ఉన్నాను ఆ ఒక వ్యక్తి ఒక యజమాని కంప్లీట్గా బెడ్ మీదే ఉంటే ఉన్న పరిస్థితి మనకు చూపించేడు కళ్ళకు కట్టినట్టు భగవంతుడు పరమేశ్వరుడు ఎలా ఒక మనిషి తిరిగితే ఎలాగుంటాడో తిరగకపోతే ఎలాగుంటాడు అన్నది పరమేశ్వరుడు చూపించి మరో పునర్జన్మగా నేను భావిస్తాను దాన్ని భావిస్తూ ఎన్నో కష్టాలు అనర్చుకుని ఆ సమయంలో దీనికి నా భార్య కూడా సహాయ సహకారాలు చాలా ఎంతో ఉన్నాయి నేను ఏ కార్యక్రమం చేసినా కానీ తను మీరు వెళ్ళి రండి పిల్లలు నేను చూసుకుంటానని చెప్పడం సహధరించారనిగా అలాంటి భార్య దొరకటం నా పూర్వజన్ సుకృతం అలా నేను ఉన్నటువంటి ఆ పరిస్థితిలో సాక్షాత్తు పరమేశ్వరుడు యొక్క కాశీ విశ్వేశ్వరుడు యొక్క అనుగ్రహం కలగటం మొట్టమొదటిగా మీరు అరుణాచల ఉదయం కాదు ఫస్ట్ నన్ను తీసుకెళ్ళిన స్వామివారు కాశీకి తీసుకెళ్లారు కాశీలో గంగానది పుష్కరాల సమయంలో కాశీలో అడుగుపెట్టమన్నారు ఆయన అప్పుడు స్వామివారి సంకల్పంతో ఒక సంకల్పం తీసుకున్న తర్వాత ఆ యొక్క బ్యాక్ పెయిన్ నుండి నేను ఒకరోజు ముందుకు కొంచెం రికవర్ అవ్వటం ఆరోగ్యంగా పొందటంతో నేను కాశీలో అడుగుపెట్టాను గంగానది పుష్కరాల సమయంలో అది కూడా అలా 12 సార్లు కాశీలో అడుగుపెట్టిన తర్వాత 2011లో నేను కాశీలో అడుగుపెట్టాను ఆ 2 ఇయర్స్లో నేను 12 సార్లు కాశీ విశ్వేశ్వరుణ్ణి
అన్నపూర్ణ అమ్మవారిని, విశాలాక్ష అమ్మవారిని, అలా కాలభైరవుణ్ణి, అలా డుండి గణపతి, అలా దర్శనం చేసుకుంటూ వచ్చేవాడిని. తర్వాత 2013లో మనందరికీ గురుదేవులైనటువంటి బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర గురుదేవులకు ఈ రకంగా నమస్సమాన్ని తెలుపుకుంటూ, ఈరోజు నేనే కాదు ప్రతి ఒక్కరూ కూడా అరుణాచల క్షేత్రంలోకి వస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆయనే మార్గం. ఎందుకంటే ఆయన చెప్పబట్టే ఎక్కడ తమిళనాడు, ఎక్కడ ఆంధ్ర, అరుణాచల క్షేత్ర వైభవం గురించి ఎవ్వరికి తెలియని సమయంలో మన గురుదేవులైనటువంటి శ్రీ బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర గారు అరుణాచల మహత్యం గురించి తెలియజేయటం వల్ల కొన్ని కోట్ల మంది అరుణాచల క్షేత్రం గురించి తెలుసుకుని వెళుతూ స్వామి దర్శనం చేసుకుని, అమ్మవారి దర్శనం చేసుకుని వస్తున్నారు. అలా ఆయన ప్రవచన స్ఫూర్తితో మొట్టమొదటిగా 2013లో నేను అరుణాచల క్షేత్రంలో అడుగుపెట్టాను. అందరిలాగే అడుగుపెట్టి అక్కడ అప్పటికి నాకు బ్యాక్ పెయిన్ ఉండడం అని గిరి ప్రదక్షిణ నేను చేయలేకపోయాను. మొదటిసారి ఒక్కొక్కటి తెలుసుకోవటం, పూర్వజన్మ కూడా ఇది ఆ లింక్ ఉండడం వల్ల అరుణాచల క్షేత్రం అనుబంధం కూడా పెరగటం, రోజు రోజుకి ఆ స్వామితో అనుబంధం పెరగటం కూడా నాకు పూర్వజన్మ సుకృతం. అలా మొదటైన తర్వాత ఒక 2-3 మంత్స్ తర్వాత మళ్ళీ నేను గిరి ప్రదక్షిణ చేయడం కోసం వెళ్ళాను. ఒక బ్యాక్ పెయిన్ ఉన్న వ్యక్తి గిరి ప్రదర్శన చేయటం అన్నది అసామాన్యం నాకు తెలుసు. చాలా ఇబ్బంది పడ్డాను, మళ్ళీ ఎక్కడ తిరిగితే మళ్ళీ ఎక్కడ ఇబ్బంది పడతానని. అయినా కానీ స్వామి మీద భారం వేసి తిరిగాను. మొట్టమొదటిగా ఏమీ లేకుండా ప్రశాంతంగా స్వామివారి గిరి ప్రదర్శన చేయించుకున్నారు. అందరూ అనుకుంటారు మనం ప్రదక్షిణ చేస్తాం, కాదు, ఆయన మాత్రమే ప్రదక్షిణ చేయిస్తున్నారు మన అందరి చేత. ఇది నిత్యం, నిత్య సత్యం అన్నమాట. ఈ యథార్థ సత్యాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలి. నేను ప్రదక్షిణ చేస్తున్నా కాదు, స్వామివారు ప్రదక్షిణ చేస్తున్నారు మన చేత అని అనుకుని ప్రతి ఒక్కరు కూడా ప్రదర్శనలో పాల్గొనాలి. అలా పాల్గొన్న తర్వాత ఆ యొక్క క్షేత్రానికి దగ్గర అవటం, స్వామివారు అచంచలంగా నేను ఒక సేవా మార్గం పెట్టి ఇంత అద్భుతమైన క్షేత్రం గురించి గురుదేవులు చెప్పున్నారు కదా, ఆ గురుదేవులు చెప్పున్న దాన్ని, ఆ విషయాన్ని, అరుణాచల క్షేత్ర వైభవాన్ని అందరికీ చూపించాలి అన్న సేవా మార్గాన్ని ఎంచుకున్నాను. ఎందుకంటే అక్కడ అరుణాచల క్షేత్రంకి వెళ్ళిన తర్వాత నా జీవితంలో ఎన్నో మార్పులు వచ్చినాయి. ఆ మార్పులు రావడంతో ఇలాంటి జీవితం నాలాగా అందరూ కూడా బాగుండాలి అన్న సత్సంకల్పంతో ఈ సేవ మార్గాన్ని ఎంచుకున్నాను అన్నమాట. ఇది ఒక సేవ, ఒక భక్తిలో ఇది ఒక మార్గం అనుకుంటూ నా గురుదేవులు చెప్పినటువంటి ఆ యొక్క అరుణాచల క్షేత్ర వైభవం, ఆయన చెప్పున్నారు ఎక్కడుందో తెలియదు, ఎలా వెళ్ళాలో తెలియదు, పాపం తమిళం, మన తెలుగు అంటే తెలుస్తుంది. అలాంటి ఎంతోమంది భక్తులకి మార్గదర్శకంగా ఉంటూ ఈ అరుణాచల క్షేత్రం వెళ్ళటానికి, వెళ్ళి రావడానికి అక్కడ ఎలా ఉండాలి, ఏ క్షేత్రం ఎలా చూడాలి, గిరి ప్రదక్షిణ ఏ విధంగా చేయాలి అని అందరికీ చెప్పడం వల్ల తర్వాత ఇది నేను చేస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమం చేస్తున్నప్పుడు మరి కొంతమందికి అందివ్వాలని కొంత ఉంటుంది కదా. ఇప్పుడు మనం గృహప్రవేశం చేసుకోవాలనుకుంటున్నామా, చేసుకున్న ఇన్విటేషన్ అన్నది ఒకటి ఉంటుంది కదా, ఎవరికి తెలియనప్పుడు ఒక తెలియపరచడం. అందరూ అపోహ పొందుతుంటారు ఇది యూట్యూబ్లో పెడుతున్నారని, లేకపోతే వీళ్ళు కూడా ఏదో రకంగా ఇలా చేస్తున్నారని. అలా ఎప్పుడూ అనుకోవద్దు, దయచేసి అలా అనుకోవద్దని మీ అందరికీ మనవి. ఎందుకంటే అలాగే కనుక అనుకుంటే ఇలాగే మేము వచ్చి అరుణాచల క్షేత్రంలో స్వామివారి సేవ కోసం ఉండలేము. అలా అనుకున్న సమయంలో దైవదర్శనం ద్వారా మన సుబ్బారావు గారు, పరమేశ్వరుడే నాకు ప్రసాదించాడు. ఎందుకంటే ఒక సేవ చేసినప్పుడు ఎంతో కొంత మనకి కనీసం ఒక ఛార్జీల రూపంలో ఏదో కొంత ఉండాలి. ఒక్కొక్క టైంలో అలా కూడా ఉండదు మాకు, లేకపోయినా కానీ భగవంతుడు నేను సేవ చేస్తాను, మీరు కూడా చెయ్యాలి అన్న సంకల్పంతో మీ ముందు నేను ఉంటాను, మీరు ఏదనుకుంటే చేస్తాను. ఈ దైవదర్శన్ ఛానల్ సుబ్బారావు గారు నాకు చాలా సపోర్ట్గా ఉంటూ ఆ దైవదర్శన్ ఛానల్ ద్వారా మాత్రమే అందరికీ తెలియజేయడం జరిగింది. అది నాకు ఒక దైవదర్శన్ ఛానల్ నాకు కాదు, మీరందరికీ ఒక ఇన్విటేషన్ అనుకోండి. అందరూ అనుకున్నట్టు మిగతా యూట్యూబ్ ఛానల్ అయితే కాదు, ఎందుకంటే ఒక విషయాన్ని తెలియజేయాలి, నలుగురు తెలియజేయాలంటే ఏదో ఒక ఇన్విటేషన్ లాంటిది ఉండాలి. అలా ఇన్విటేషన్ అనుకోండి తప్ప ఇది యూట్యూబ్ ఛానల్ అని కానీ, లేకపోతే ఇది ఒక మరో వ్యాపారం అని కానీ ఎవరు అపోహపడవద్దు. ఎందుకంటే మీరు ప్రత్యక్షంగా వచ్చిన వాళ్ళు అందరికీ తెలుస్తుంటుంది అన్నమాట మేము ఏం చేస్తున్నాం, ఎలా చేస్తాం. ఎందుకంటే ఒక్కరు ఇద్దరు కాదు, సినీ ఫీల్డ్ నుంచి వస్తున్నారు, రాజకీయ ఫీల్డ్ నుంచి వస్తున్నారు, పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి, తర్వాత ఎంతోమంది ఉద్యోగస్తులు, లాయర్లు, డాక్టర్లు అందరూ వస్తున్నారు. అలా వచ్చినప్పుడు ఎవరో ఒకళ్ళు అందరూ కూడా
అనుకుంటారు కదా ఆయన చేసేది ఎంతవరకు న్యాయంగా ఉంటుందని. ఎందుకంటే ఒకప్పుడు గురువు శిష్యుని పరీక్షించేవాడు, ఇప్పుడు శిష్యుడే గురువును పరీక్షిస్తున్నాడు. ఒకప్పుడు భగవంతుడు భక్తుని పరీక్షించేవాడు, కానీ ఇప్పుడు ఏ భగవంతుడి దగ్గరికి వెళ్తే బాగుంటుందనేసి భక్తుడే పరీక్షించే సమయం ఈ కలియుగంలో కలికాలం. అందుకోసం అలాంటి సమయంలో కూడా నిలబడడం అంటే చాలా కష్టం. అలాంటి సమయంలో మేము సేవకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఈ సేవా కార్యక్రమం మరెన్నో చేస్తున్నాం. ఇంకా మరింత సేవా కార్యక్రమం చేయాలని, ఆ భగవంతుడి సేవ చేసుకుని తరించాలని, ఈ జీవితాంతం నా జీవితాంతం కూడా అరుణాచలేశ్వరుడికే సేవకే అంకితం చేయాలని మనస్ఫూర్తిగా దృఢమైన సంకల్పంతో నేను తీసుకున్నటువంటి నిర్ణయం అది. స్వామి, చాలామంది అరుణాచలం వెళ్ళాలి అనుకున్న వారికి మీరు ఇచ్చే సూచనలు సలహాలు ఏంటి? అరుణాచలం వెళ్ళాలి అన్న ప్రతి ఒక్క భక్తులకు కూడా నేను ఇచ్చే సూచన ఏంటంటే, మొట్టమొదటగా అరుణాచలం వెళ్ళే ముందే మన గురుదేవులైనటువంటి చాగంటి కోటేశ్వరరావు గారు ద్వారా ఉన్నటువంటి అరుణాచల క్షేత్ర మహత్యాన్ని 1-4 సార్లు వినండి. అలా వినటం వల్ల ఆ క్షేత్రం మీద ఒక మమకారం పెరుగుతుంది. ఎలా చూడాలి, ఏం చేయాలనేది అలా వెళ్ళినంత మాత్రాన అక్కడ కూడా ఏం తెలియదు. కానీ అలా వెళ్తూ వాళ్ళు ఏమనుకోవాలంటే, నిస్వార్థంగా నేను కాదు వెళ్ళేది, స్వామివారు అమ్మవారు మాత్రమే తీసుకెళ్తున్నారు అన్న భావంతో మాత్రం వెళ్ళాలి. అలా వెళ్ళినప్పుడు ఆ క్షేత్రంలో అడుగు పెట్టనిస్తాడు పరమేశ్వరుడు. ఆ క్షేత్రంలో అడుగు పెట్టడమే కాదు, మొట్టమొదటిగా అరుణాచల క్షేత్రం వెళ్ళడం అంత సులువు కాకపోయినా కానీ ఒకసారి అరుణాచల క్షేత్రంలో అడుగిన తర్వాత ఆ పరమేశ్వరుడు మనల్ని వదలడు, మరోసారి రమ్మంటాడు, మరోసారి పిలుచుకుంటాడు. అలా ఎప్పటికీ నన్ను శత అరుణాచల యాత్రకు దగ్గర చేశారు ఆ పరమేశ్వరుడికి. పరమేశ్వరుడికి ఈ ఛానల్ ద్వారా కృతజ్ఞతలు ఆ పార్వతీ పరమేశ్వరులకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇలా చేసుకుంటూ ఇలా సేవలు చేస్తూ ఉండటం వల్ల మీ అందరికీ కూడా అరుణాచల ఉదయగా అందరూ ఆదరిస్తున్నారు, ఇక్కడ వాళ్ళు నమ్ముతున్నారు. ఆ నమ్మటం వల్లే నేను చేస్తున్నటువంటి సేవ మరింత ముందుకు వెళ్ళడం తప్ప ఇందులో నా గొప్పతనం ఏమీ లేదు. సాక్షాత్తు ఆ పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహంతో భక్తులందరి యొక్క నమ్మకం. శత అరుణాచల దర్శనానికి దగ్గరలోకి వచ్చానని చెప్పేసి ఇన్నిసార్లు వెళ్ళారు కదా, మీకు ఇంకా ఎటువంటి అనుభూతి కలిగింది? వెళ్ళిన ప్రతిసారి కూడా చాలా అమూల్యమైనది, అది మనం వర్ణించలేనిది. ఏ ఒక క్షేత్రానికి వెళ్ళినా మనకి కొంత ఏదో ఒక అనుభూతి కలుగుతూనే ఉంటుంది. ఇన్నిసార్లు మీరు వెళ్ళినప్పుడు మీకు మర్చిపోని ఏదైనా ఒక అనుభూతి ఉందా? మర్చిపోని అనుభూతి అంటే ఎవరికైనా 1-2 జరుగుతాయమ్మా. నాకు మొట్టమొదటగా చాగంటి కోటేశ్వరరావు గురువు గారు ఒక సందర్భంలో ఏం చెప్పున్నారంటే, అరుణాచల క్షేత్రం సిద్ధుల నిలయం అన్నారు. సిద్ధుల నిలయం అంటే ఎంతోమంది సిద్ధులు యోగులు ఎప్పటికీ కూడా తిరుగుతారన్నారు. నాకు మొట్టమొదటిగానే అరుణాచల క్షేత్రం అంటే ఇప్పుడంటే అక్కడ ఉండేది పరమేశ్వరుడు, పంచభూత లింగాల్లో ఒక లింగమైనటువంటి అగ్నిలింగం, అక్కడ ఉండేటటువంటి స్వామి పేరు అరుణాచలేశ్వరుడు, అమ్మవారి పేరు అపిత కుచాంబ అనేవి అందరికీ ఇప్పుడు తెలుస్తుంది. ఆ సమయంలో నాకు ఏమీ తెలియదు, అక్కడ ఏంటి స్వామి పేరు ఏంటని తెలియదు. నాకు తెలిసిందల్లా గురుదేవులైనటువంటి బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు అక్కడ సిద్ధుల నిలయం, సిద్ధపురుషుల దర్శనం జరుగుద్ది, అలా నాకు జరిగిందని ఆయన అనుభవం చెప్పారు. అంటే నా గురుదేవులకి జరిగినప్పుడు నాకు కూడా జరుగుద్దని నేను మొట్టమొదటిగా అరుణాచల క్షేత్రంలో అడుగుపెట్టాను, మూల కారణం అది. అలా అడుగుపెట్టిన నాకు ఇరువురి యొక్క సిద్ధపురుషుల దర్శనం కూడా మొట్టమొదటిగా సాక్షాత్కారం జరిగింది నాకు. అలా జరిగినప్పుడు ఇప్పటికీ కూడా ఒక సిద్ధపురుషులతో అనుబంధం కూడా పెరిగింది. నిత్యం ఆయన ఆశీస్సులు తీసుకుంటాను వెళ్ళినప్పుడల్లా. అలాగే ఎంతోమందికి ఆయన ఆశీస్సులు, ఎంతోమందికి కూడా ఆయన ఆశీస్సులు పొందేలా నేను సేవ కూడా చేశాను. ఆశీస్సులు అందరికీ అందాలనేసి అక్కడ స్వామివారి యొక్క కార్యక్రమాన్ని నిర్వర్తించి అక్కడ మౌన స్వామివారు అంటారు వారిని, ఆ మౌన స్వామివారి యొక్క ఆశీస్సులు అందరికీ అందజేయాలని సంకల్పం కూడా తీసుకుని ఉన్నాను. అలాగే అనుభూతులు అంటున్నారు, ఒకటంటే చెప్పచ్చు అనువరణ ఆయనే ఉంటారు నాతో. ఒక అరుణాచలం వెళ్ళే ముందన్న ఏమీ లేదు, ఎక్కడో ఉంటాడు ఒక మనిషి, ఆయన అరుణాచలం వెళ్ళాలనుకుంటే ఎలా వెళ్ళాలో తెలియదు. ఎన్నో యూట్యూబ్లు ఎప్పుడెప్పుడో చూస్తుంటారు, కరెక్ట్గా ఆ సమయానికి ఆ యూట్యూబ్ చూడడం జరుగుతుంది. ఆయన ఫోన్ చేస్తుంటారు, ఆయన ఏంటి ఆర్తిగా ఆయన చేస్తుంటారు, బాధ్యతగా నేను ఆయన సమాధానం చెప్తుంటాను. అంతే తప్ప ఇందులో ఏమీ ఆశించి కానీ ఏమీ లేకుండా నిస్వార్థంగా చేస్తున్నాం. అలా ఎన్నో అనుభూతులతో అడిగారు కనుక ఇప్పటి వరకు స్వామివారు నాకు జ్యోతి రూపంలో దర్శనం ఇవ్వడం జరిగింది. ఇవి పబ్లిక్లో చెప్పుకోవడం వల్ల ఏంటంటే ఏదో అనుకుంటారు కానీ 1-2 అనుభూతులు అయితే చెప్పవచ్చు. నిత్యం అనుభూతులతో నేను రమిస్తూ ఉన్నాను నా జీవితం అంతా కూడా. అనువనున్నా నాకు శివతత్వం నాతో ఉంటూనే ఉంటుంది. అలా
అలా ఉండబట్టే నేను ఈ సేవా కార్యక్రమం చేయగలుగుతున్నాను కాదు కాదు స్వామివారే చేయించుకుంటున్నారు స్వామి మీ ద్వారా చాలా మంది అరుణాచల క్షేత్రాన్ని దర్శించు ఉంటారు వారి అనుభూతిని కూడా మీతో పంచుకొని ఉంటారు మీకు ఏమనిపించింది ఆ సమయంలో నాకు జరిగిన అనుభూతి కన్నా స్వామి ఇలా వెళ్ళాను వచ్చాను నాకు చాలా ఆనందంగా ఉంది అని వాళ్ళు ఫోన్ చేసి నాకు చెప్పడం వల్ల మరింత ఆనందం నాకు అప్పుడే నేను చేస్తున్నటువంటి సేవలో ఉన్నటువంటి అదే నా ఫలం అదే నా నేను ఫలితంగా భావిస్తాను ఒక వ్యక్తి ఒక సమస్యలో ఉన్నప్పుడు అరుణాచల క్షేత్రానికి వెళ్ళి ఆ సమస్య పరిష్కరించబడి తర్వాత ఆయన అంతటా ఆయన ఫోన్ చేసి చెప్పినప్పుడు అదే నా ఫలితంగా భావిస్తుంటాను అన్నమాట ఇంకెంత ఆనందాన్ని ప్రసాదించిన పరమేశ్వరులకి అనంత కోటి కృతజ్ఞతలు చెప్పుకుంటాను ఇది ఒకరు ఇద్దరితో ఆగకూడదు కొన్ని లక్షల మంది కొన్ని కోట్ల మందికి ఎన్నో అనుభూతులు ఆయన ఉన్నటువంటి ఆయన అనుగ్రహాన్ని ప్రసరింపజేయాలనేసి త్వరలో మరింత ముందుకి మరిన్ని కార్యక్రమాల ద్వారా అందరికీ చేరువవ్వాలి ఇది అందరికీ చేర్చాలనే సదుద్దేశంతో మాత్రమే చేస్తున్నటువంటి కార్యక్రమాలు స్వామి మీరు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు అన్నదాన కార్యక్రమం చేస్తున్నారు వస్త్రాన్ని కూడా దానం చేస్తున్నారు కానీ ఎక్కువగా అన్నదాన కార్యక్రమాన్నే ఎక్కువగా చేస్తున్నారు ఎందువలన ఎక్కువ దానికి ఎందుకు అంత ప్రాధాన్యత ఇచ్చారు మనకు విద్యాదానం అన్నదానం అన్ని దానాల కన్నా గొప్ప దానం అనేసి అనుకుంటుంటాం ఇప్పుడు మనకు తెలియని ప్రదేశాల్లోకి మనం వెళ్తున్నాం అక్కడ హోటల్స్ ఉండొచ్చు లేకపోతే ఉండదు అవి ఎక్కడున్నాయి ఎలా ఉన్నాయి అన్నది చాలామంది తెలియట్లేదు అందుకోసం అలాంటి భక్తుల కోసం రెండవ శనివారం నాడు గిరి ప్రదక్షిణ చేయడానికి వచ్చిన భక్తులందరికీ కూడా ఉండడానికి వసతి వారికి అన్నదాన కార్యక్రమం భోజన కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది దీన్ని మరింత ఉధృతిగా అంటే మరింత ముందుకు తీసుకువెళ్ళాలన్న సంకల్పంతో త్వరలో నిత్య అన్నదాన కార్యక్రమం కూడా చేయాలని ఒక సంకల్పం పెట్టుకున్నాం ఎందుకంటే ఎక్కడెక్కడో ఉంటున్నారమ్మా మేము ఈ యొక్క కార్యక్రమం చేయలేకపోతున్నాం స్వామి మీరు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాలు మమ్మల్ని కూడా భాగస్వాములు అవ్వాలనే భక్తులు చాలామంది ఉన్నారు వారందరి కోసం వారందరి కోరిక నెరవేరాలని వారు చేసే సేవ అందరికీ దక్కాలని ఈ నిత్య అన్నదానం కూడా మనం త్వరలో చేయబోతున్నాం అది మరింత వేగంగా అవుతుంది ఇప్పుడు ప్రజెంట్ మనం రెండో శనివారం గిరి ప్రదక్షిణకి వచ్చేటటువంటి భక్తులందరూ కూడా వసతితో పాటు భోజన సౌకర్యం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది దీన్ని ప్రతి ఒక్కరూ కూడా గుర్తించి ఈ యొక్క గిరి ప్రదక్షిణను పాల్గొని స్వామివారిని అమ్మవారిని తరించవలసిందిగా కోరుచున్నాను తమిళనాడులో అరుణాచలంలో ఆ శివపార్వతుల యొక్క కళ్యాణం మీరు ఎంతో గొప్పగా జరిపించారు అది ప్రధాన ఆలయంలో ఉన్న ఉత్సవ మూర్తులతో ఈ కళ్యాణం జరిపించారు అసలు ఆ అనుగ్రహం మీకు ఏ విధంగా కలిగింది ఎలా కలిగింది ఆ వివరాలు తెలియచేయండి మంచి ప్రశ్న చేశారమ్మా ఎందుకంటే ఈ ఇది అందరూ తెలుసుకోవాల్సిన విషయం 12 సార్లు అరుణాచల యాత్ర 18 సార్లు కాశీ యాత్ర పూర్తి చేసుకుని ఉన్నాం ఇంతటి మహాద్భాగ్యాన్ని ప్రసాదించిన పార్వతీ పరమేశ్వరులకు ఏ రకంగా నేను కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి అన్న ఆలోచన వచ్చినప్పుడు ఒకసారి స్వప్నంలో స్వామి కళ్యాణం యొక్క ఘట్టాలు నాకు కనిపించాయి ఇంతకు మించింది ఏముంటుంది భాగ్యం అని స్వామివారి కళ్యాణం చేయిద్దాం అనేసి మొట్టమొదటిగా 2016లో విశాఖపట్నం గాజుబాగులో కళ్యాణం చేయించాం ఆ కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది అప్పుడు అరుణాచల క్షేత్రం నుంచి ఒక స్వామీజీ వారిని కూడా తీసుకొచ్చి ఉన్నాం ఆయన కూడా ఎంతో ఆనందంగా ఉండి ఎంతోమంది భక్తులు నేను చూస్తుంటాను మీరు రావడం వెళ్ళడం అసలు మీలో ఏ శక్తి ఉందో చూడాలనేసి ఆయన మా ఇంటికి గృహంలోకి అడుగుపెట్టడం జరిగింది అడుగుపెట్టిన తర్వాత ఆయన ఒక త్రిశూలం తీసుకొచ్చారు తీసుకొచ్చి నా పూజా మందిరాన్ని పెట్టారు ఆయనకి కరెంట్ షాక్ కొట్టినట్టుగా అనిపించింది అనమాట తీసినప్పుడు అని ఏ శక్తి ఉందని చూశాను స్వామివారు నీ దగ్గర ఉన్నారు
ఇంకా మరింత ముందు నువ్వు మరింత సేవా కార్యక్రమాలు స్వామి సేవ చేసుకుంటావని అన్నారు. ఆ సమయంలో అది వేసవకాలం. అంటే ఎందుకు వేసవకాలం అన్నా అంటే సాధారణంగా ఇక్కడ చెప్పబోయేది వర్షాకాలం, వర్షం వచ్చిందని అనుకుంటారు. ఆయన అలా అన్న తర్వాత 5 నిమిషాల వ్యవధిలోనే చినుకులు వచ్చినాయి. అంటే వర్షం తుంపరగా చిన్న వర్షం పడ్డది మా ప్రాంగణంలో. మీ అందరికీ కూడా వెలిగించడానికి ఇక్కడ అనేక దీపాలు ఏర్పాటు చేసి ఉన్నారు, కానీ ఇప్పటికే సన్నగా జల్లు కొడుతున్న కారణం చేత ఉక్కులు విమ్ముకుపోయి ఉంటాయి. ఆయన అన్నారన్నమాట, నేను చెప్పింది యథార్థం అనే దానికి భగవంతుడు సాక్ష్యం ఇదే అన్నారు. ఇక్కడ వర్షం పడడం గురించి కూడా మనం సందర్భం చెప్పుకున్నట్టయితే, మనం ఏదైనా గృహప్రవేశం కానీ, ఏదైనా హోమం కానీ, లేకపోతే ఏదైనా పూజా కార్యక్రమాలు కానీ చేసినప్పుడు అనుకోకుండా వర్షం పడితే దేవతల ఆశీస్సులు కూడా మనకున్నట్టు లెక్క. అంతటి మహద్భాగ్యాన్ని పొంది తర్వాత 2017లో మా స్వగ్రామం అయినటువంటి వేట్లపాలెం గ్రామంలో మన గురుదేవులైనటువంటి చాగంటి కోటేశ్వరరావు గురువు గారిని తీసుకుని వచ్చి ఆయన పర్యవేక్షణలో అరుణాచల క్షేత్రం నుంచి 40 మందిని తీసుకుని వచ్చి ప్రధాన పూజారులు, పూలు కట్టేవారు, పల్లకీ మోసేవారు, అలాగ అందరూ 40 మందిని తీసుకొచ్చి అక్కడ గిరి ఏ విధంగా అయితే ఉందో అదే గిరి ఇక్కడ ఒక సృష్టించి ఒక మట్టితోటి అలా గిరిగా చేసి ఆ గిరిపై జ్యోతి వెలిగించి మన గురుదేవులైనటువంటి చాగంటి కోటేశ్వరరావు గురువు గారిని ఆ జ్యోతి ప్రజ్వలన చేయించి వారిచే ఆ యొక్క కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. 2వ కళ్యాణం. ఇక 3వ కళ్యాణం కార్తీక మాసంలో అరుణాచల క్షేత్రంలోనే జరిపించి ఉన్నాం 3 కళ్యాణాలు. తర్వాత మొన్న శివరాత్రి నాడు కళ్యాణం జరిపించాలని ఆలోచన లేదు. మేము అనుకున్నది ఏంటంటే అందరూ శివరాత్రికి ఎక్కడెక్కడ ఉంటున్నారు, జాగరణ ఎలాగ చేస్తున్నారో తెలియట్లేదు. ఒక అరుణాచల క్షేత్రంలో గిరి ప్రదక్షిణ చేసినట్లయితే జాగరణతో కూడుకున్నటువంటి గిరి ప్రదక్షిణ పూర్తవుతుంది అని ఒక సంకల్పం తీసుకుని మా యొక్క యాత్ర మొదలుపెట్టాం. 19 ఫిబ్రవరి వరకు మాకు ఆలోచన లేదు, అంటే మధ్యలో ఒకరోజు ఉంది. ఇలా ఏర్పాటైనా తెలియదు కళ్యాణ మండపం ఏర్పాటు అవటం, ప్రధాన దేవాలయం నుంచి అర్చకులు కూడా రావటం, వారిని గురుకులు అంటారు అక్కడ, వారు వచ్చి రావటమే కాదు ఉత్సవ విగ్రహాలను కూడా, స్వామివారి యొక్క అమ్మవారి యొక్క ఉత్సవమూర్తులను కూడా తీసుకుని వచ్చి అంగరంగ వైభవంగా కళ్యాణం జరిపించుకున్నారు స్వామి అమ్మ.
చేసే సేవలో నిస్వార్థంగా ఉంటే ఆ పరమేశ్వరుడు పార్వతీ పరమేశ్వరుడు అనుగ్రహం ఉంటుందన్న దానికి ఇదే నిదర్శనం. కేవలం రెండు రోజుల్లోనే ఊరికాని ఊరిలో, రాష్ట్రం కాని రాష్ట్రంలో, భాష కాని భాష దగ్గర, అది శివరాత్రి రోజునాడు ఎక్కడైతే శివరాత్రి మొదలైందో అదే క్షేత్రంలో, అరుణాచల క్షేత్రంలో ప్రధాన దేవాలయంలో ఉన్నటువంటి ఉత్సవమూర్తులు ఉత్సవమూర్తులకి ఆలయ ప్రాంగణ దగ్గరలో కళ్యాణం జరగటం, ఆ కళ్యాణం తిలకించడానికి ప్రముఖులు కూడా రావటం మా అందరికీ కూడా చాలా ఆనందదాయకమైంది. కేవలం రెండే రెండు రోజులు ఏర్పాటైంది. దీనికి ఏ విధమైనటువంటి రుసుము కూడా చెల్లించకుండా ఎవరైనా ఏదన్నా ఇస్తే తీసుకుని మాత్రమే ఆ కళ్యాణం జరిపించున్నాం. అందరూ అనుకుంటారు ఏదో చేస్తున్నారని, కాదు. మనం చేయవలసిన సేవ నిస్వార్థంగా చేసుకుంటూ వెళ్తూ ఉండటమే. ఆ స్వామివారే ఎవరి చేత ఏం చేయించుకోవాలి, ఎవరికి ఏ అవకాశం ఇవ్వాలి, ఎవరిని ఏ సేవలో ఉపయోగించుకోవాలన్నది ఆయన ఉండగా మనకు మనం లెక్కలు వేసుకోవాల్సిన పని లేదు. అలా నిస్వార్థంగా చేస్తున్న సేవకి ఆ పార్వతీ పరమేశ్వరులు కూడా మాకు కరుణాకటాక్షాలు లభించాయనేసి మరింత ముందుకెళ్ళాలని, ఆ రోజు మొదలైన మహాగిరి ప్రదక్షిణ అంటే తెల్లవార్లు గిరిప్రదక్షిణ చేస్తూ జాగరణతో కూడుకున్న గిరిప్రదక్షిణతో గిరిప్రదక్షిణ కంప్లీట్ చేసాం. మధ్యలో 12 గంటలకి నేరు అన్నామలై, అంటే నేరు అంటే అక్కడ ఉన్నటువంటి ప్రధాన దేవాలయంలో ఉన్నటువంటి శివలింగం, అక్కడ నేరు అన్నామలై ఉన్న శివలింగం ఒకే లైన్లో ఉంటుందని మూడోజామ అభిషేకం కూడా చేసి మళ్ళీ మేము గిరిప్రదక్షిణ మొదలుపెట్టాం. ఇంకా విశేషం ఏంటంటే ఎప్పుడు వెళ్ళినా కానీ ఆ తమిళ పాటలు ఆ యొక్క ప్రాంగణం, ఎప్పుడు మన తెలుగు యొక్క గానాన్ని వింటాము అనేసి అనుకున్నాం. ఆ మహద్భాగ్యాన్ని కూడా స్వామివారు ప్రసాదించారు. అక్కడే మొట్టమొదటగా తెలుగు పాటలతో ఆ రాత్రి తెల్లవారులు కూడా కచేరీ ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఇంతటి మా భాగ్యాన్ని ప్రసాదించిన ఆ అరుణాచలేశ్వరునికి, అపీత కుచాంబ అమ్మవారికి, ఆదరిస్తున్న మీరందరికీ కూడా కృతజ్ఞతలు. ఎందుకంటే ఒక పని చేయాలన్నా, ఒక కార్యక్రమం చేయాలన్నా ప్రతి ఒక్కరు సహాయ సహకారాలు ఉన్నారు. నేను ఎత్తుకుంటానన్న సంకల్పం తీసుకున్నాను భగవంతుణ్ణి. అలా ఆ ప్రతి ఒక్కరు కూడా ఆ పల్లకి నేను మోస్తాను అని ఈ యొక్క కార్యక్రమాలు ఎంతోమంది భక్తులు రావడం వల్ల మరింత ముందుకు తీసుకెళ్తూ ఈ మహాగిరి ప్రదక్షిణ శివరాత్రి నాడు మొదలైనటువంటి ఈ మహాగిరి ప్రదక్షిణ ప్రతీ నెల 2వ శనివారం నాడు ఈ మహాగిరి ప్రదక్షిణ సామూహికంగా చేయిస్తున్నాం. అందువలన వచ్చే భక్తులందరూ మహాగిరి ప్రదక్షిణలో పాల్గొని కొత్త వారికి అవకాశం, మీరు వచ్చారు వెళ్ళారని కాదు, మరికొంతమందికి అరుణాచల క్షేత్రానికి వెళ్ళేటట్టుగా ప్రోత్సాహాన్నిస్తూ మీకు జరిగినటువంటి అనుభవాలు వారికి తెలియజేస్తూ వారికి ఎలా వెళ్ళాలని గైడ్ చేస్తూ మీ యొక్క సహాయ సహకారాలు కూడా అందించిన ప్రతి ఒక్కరికి కూడా. ఎందుకంటే అరుణాచల క్షేత్రం ప్రతి ఒక్కరూ చేరుకోవాల్సిన క్షేత్రం కనుక, ఇక్కడ పూజ అనేది మనం చేయటం కాదు, అందరి చేత చేయించాలి. ఒక భగవంతుడు ప్రసాదాన్ని మనకి ఇచ్చాడంటే మనం తినమని కాదు, అందరికీ పంచి తినమని. చివరిగా స్వామి, మా ప్రేక్షకులకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఒకటే అమ్మ, దైవ దర్శన ప్రేక్షకులు, పేరులో దైవ దర్శన్, దైవాన్ని దర్శించేది, అలాంటి పేరు పెట్టుకుని ఎలా పెట్టుకున్నారో తెలీదు. 100కి 100% దైవాన్ని దర్శించే ఛానల్ ఇది. ఎందుకంటే కొన్ని యోగాలు ఉంటాయి కానీ ఎవరు ఒకరినొకరు కలవటం కూడా అవ్వదు. శివుడు ఆజ్ఞ లేని చేయమైనా కొట్టదు అంటారు. నేను గిరి తిరుగుతూ స్వామి ఒక పుస్తకాన్ని రాద్దాం అనుకున్నాను, అరుణాచల మహత్యం గురించి, అరుణాచలంలో చూడవలసిన విశేషాలు ఏమిటి అని ఒక పుస్తకాన్ని రాయాలని నా సంకల్పం ఫస్ట్లో. అప్పుడు అనుకుంటూ ఉండగా పుస్తకం అంటే కొంతమందే చదువుతారు, ఇప్పుడు అందరూ కూడా యూట్యూబ్ సెల్తోటే ఉంటున్నారు. ఒక యూట్యూబ్ నాకా తెలియదు ఎలా అన్నప్పుడు, ఆయన చేస్తున్నట్టు ఒక సేవా కార్యక్రమం చూసి ఫోన్ చేయగానే ఆయన రెస్పాండ్ అయ్యి ఇలా రాగానే అంతరాలయంలో సాక్షాత్తు స్వామి దగ్గర ఆయన కళ్ళలోంచి ఆనంద బాష్పాలు చూడగలిగాను ఆ సుబ్బారావు గారు. అలా ఆయన కూడా ఒక ఇది యోగం అని అనుకున్నారు, ఇది యోగం అనుకున్నారు తప్ప వేరే రకంగా కాదు. ఆయన చేసే సేవలో నేను కూడా ఉండాలి, భాగస్వామి అవ్వాలనేసి అప్పటి నుంచి ఇప్పటికి వరకు కూడా ఆయన ఎన్నో కార్యక్రమం ఏమి ఆశించకుండా ఏమి చూడకుండా స్వామి మీరు ఏం చేసినా నేను ఉంటాను అని నిస్వార్థంగా చేస్తున్నారు. అలాంటి చేస్తున్నటువంటి ఆయనకు, ఆయన ఛానల్ చూస్తున్న అందరికీ కూడా, ఇప్పుడు దైవదర్శన్ ఛానల్ ఉండబట్టే కదా అరుణాచల ఉదయం అన్నారు వారు ఒకరు ఉన్నారు, ఆయన చేస్తున్నటువంటి కార్యక్రమాలు అరుణాచల క్షేత్రంలో ఇవన్నీ చేస్తున్నారని తెలుసుకోగలరు. అలా మీకు నాకు దగ్గర చేస్తున్నటువంటి దైవదర్శనకి మీరందరి తరపున నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మీరు కూడా మీరు చేయవలసింది ఏంటంటే
ఈ నిస్వార్థంగా చేస్తున్నటువంటి ఈ సేవలో మీరు కూడా భాగస్వాములు అవ్వి మరింత ముందుకు ఈ సేవా కార్యక్రమం ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అరుణాచల క్షేత్రానికి వెళ్ళాలనుకునే వారికి ఏంటంటే ముఖ్యంగా ఏదైనా సరే మీరు పాటించండి. ఎలా? ఫస్ట్ అరుణాచల క్షేత్రానికి వెళ్ళే ముందు మనం ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అన్నది పాటిస్తూ స్వామివారిని దర్శించుకోవటం కాదు, స్వామివారిని అమ్మవారిని పొందాలని వెళ్ళండి. పొందితేనే మనం భగవంతుని యొక్క అనుగ్రహాన్ని మనం పొందగలుగుతాం. స్వామి అనుగ్రహం ఉంటేనే కదా మనం పొందుతాం. అలా స్వామిని పొందండి, స్వామిని తరించండి. స్వామి గిరి ప్రదక్షిణ చేస్తున్నప్పుడు మౌనంగా ఎవరితోటి మాట్లాడకుండా మౌనంగా గిరి ప్రదక్షిణ చెయ్యండి. ఎక్కడికి వెళ్ళినా ఈ అరుణాచల క్షేత్రమైన కదా, ఏ దేవాలయంకి వెళ్ళినా కానీ మౌనాన్ని పాటించండి. శ్రద్ధతోటే భగవంతుడు దగ్గర అవుతాడు, సేవతోటే భగవంతుడు దగ్గర అవుతాడు. ఈ యొక్క మంచి విషయాన్ని ఒకరికి తెలియజేయండి, ఎన్నో తెలియజేస్తున్నారు. స్వామి, ఈరోజు మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మా స్టూడియోకి వచ్చి అరుణాచల క్షేత్ర విశేషాలు తెలియచేయడమే కాకుండా అక్కడికి వెళ్ళే భక్తులకు ఎటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అన్న విషయాలు కూడా చాలా గొప్పగా తెలియజేసినందుకు ధన్యవాదాలండి. ఓం అరుణాచలేశ్వరాయ నమః.